గతంలో ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. వాణిజ్య శాఖ మంత్రి కొనర్ బాండ్స్ మంత్రి పదవి నుండి తొలగించింది, పార్టీ పదవి నుండి తొలగించింది ప్రస్తుత ప్రధానమంత్రి ట్రూస్, లిజ్ ట్రూస్. ఏంటయ్యా అంటే తనకి రీజన్ ఏమన్నా మంత్రివర్గంలో అవినీతికి పాల్పడ్డా లేకపోతే కనుక ఏదన్నా అంటే మిస్కండక్ట్ బిహేవియర్ అని చెప్పి. ఎప్పుడు ఆ మిస్కండక్ట్ బిహేవియర్ చేశారంటే పార్టీ ఇంటర్నల్ మీటింగ్ సందర్భంగా అని ఆవిడ చెప్తోంది. ఇప్పుడు దాని మీద ఎవరైనా వ్యతిరేకిద్దామంటే ఒక మహిళ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మహిళ తనే ఫేస్ చేశానని చెప్తా ఉన్నప్పుడు కాదనడానికి లేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షానికి ఒక పెద్ద ఆయుధంగా మారింది. బోరిస్ జాన్సన్ తర్వాత ఈ ట్రూస్ వచ్చిన తర్వాత ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే పార్టీలో గ్రిప్పు ఉంది కాబట్టి నడుస్తుంది, కానీ ప్రజల్లో గ్రిప్పు పోయింది. పార్టీలో కూడా ఈ సునక్ వాళ్ళ బ్యాచ్కి సంబంధించిన సౌనక్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్ అంతా కూడా వ్యతిరేకత్వం ఉంది. క్రమంగా ఈ గాస్త పెరిగి పెద్దదవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సంఘటన కూడా చూస్తున్నారు.